తండ్రి దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనములు ఈరోజు దేవుని వాక్యము జనవరి నెల ఇరవయో తారీఖు శుక్రవారం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం సామెతల గ్రంథం నాలుగో అధ్యాయం వచనంలో సొలోమన్ గారు ఈ విధంగా తెలియచేస్తున్నారు నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టెలదు జ్ఞానైన సులోమన్ గారు ఈ విషయాన్ని తెలియచేయడానికి ముందుగా ఆయన పలికిన మాటను మనం చూడగలిగితే జీవాన్ని గూర్చినటువంటి సంగతులు తెలుసుకున్నప్పుడు లేక జ్ఞానాన్ని గూర్చినటువంటి సంగతులు వారి జీవితంలో ఉన్నప్పుడు వారు నడిచినప్పుడు వారి అడుగు ఇరుకున పడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేయడం జరిగింది వారు పరిగెత్తినప్పుడు వారి పాదము తొట్టెల్లదు అని ప్రిమన్ వర్లరా ఈరోజు ఎవరైతే జ్ఞానమైనటువంటి దేవుని గురించినటువంటి అవగాహన కలిగి ఉన్నారో జీవితానికి జీవాన్ని ఇచ్చేటువంటి దేవుని వైపు ఎవరైతే వారి జీవితాలను మళ్లించుకుని ఉన్నారో వారు ఏ విధమైన భయము పడవలసిన అవసరం లేదు వారు నడిచేటప్పుడు వారికి ఏ సమస్య వచ్చినా దేవుడు వారి పక్షంలో ఉంటాడు అలాగే వారి జీవిత ప్రయాణములో పరుగులాంటి ఆ జీవిత ప్రయాణములో ఎటువంటి సమస్యలు వచ్చినా వారు తొట్టిల్లకుండా నిలబడతారు అనే విషయాన్ని మనం దేవుని వాక్యం ద్వారా చూడగలం సులోమన్ గారు ఎన్నో అనుభూతులు దేవుని ద్వారా పొందారు అందుకే ఆయన ఖచ్చితంగా చెప్పగలిగారు నేటి క్రైస్తవులమైన మనం దేవుని అందు బలమైన వారిగా ఉంటూ వాక్యానుసారంగా జీవించగలిగినట్లయితే అటువంటి పరిస్థితిని మనం కూడా దేవుని ద్వారా పొందగలం ప్రార్థన చేసుకుందాం సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన అమూల్యమైన శ్రేష్టమైన నామనకు వేలాది స్థుతులు స్తోత్రములు మీరు మాకు అనుగ్రహించిన మరొక ఉదయమును బట్టి వేలాది స్థుతులు స్తోత్రములు స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి సంఖ్యలో నాణ్యతలో బలపరచండి విదేశీలను స్వదేశీలను జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యమును బలమును శక్తినిమ్మని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామను నడుచు మా ప్రి పరలోక తండ్రి ఆమెను క్రీస్తు సంఘము పదమవారి వేది రామచంద్రపురం అందరికీ వందనమ్మలండి దేవుడు మిమ్మల్ని గాక గాడ్ బ్లెస్ యు ఆల్